సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు ఎస్సీ మోర్చా అధ్యక్షులు మంకిడి స్వామి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దళితులు ఎంతగానో కృషి చేశారని, అటువంటి వారిని ప్రభుత్వం విస్మరించడం దారుణమని అన్నారు. 7 ఏళ్ల పాలనలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా చేయడం లేదని, ఒకవేళ వేసినా కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కోర్టు మెట్టికాయలు వేస్తే తప్ప భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం వస్తుందని ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ఇంతవరకు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కనీసం ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తేనైనా స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటామని ఎదురు చూస్తున్న వారికి నిధులు విడుదల చేయకపోవడం శాపంగా మారిందన్నారు. చీటికి మాటికి ఊకదంపుడు ఉపన్యాసాలతో ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్భాలు పలికే సీఎం కేసీఆర్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ లో దళితుల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదని, అయితే ఎన్నికల కంటే ముందే రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం కింద 10 లక్షలు ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు భూపాల్, నర్సింహులు, రోషయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 7 ఏళ్ల పరిపాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటివి చాలా తక్కువ. ఈరోజు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఏవో కొన్ని నోటిఫికేషన్లు వేస్తూ, ఆ వేసిన నోటిఫికేషన్లు కూడా అరకొర నోటిఫికేషన్లు, వచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా కోర్టు మెట్లెక్కడం, కోర్టు ముట్టుకెళ్ళడం ఈ ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది. ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సరే ఉద్యోగాలు రాకపోతే రాకపా ఏజ్ బారైపోయింది, మాకున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు ఏమన్నా వస్తే ఏదైనా ఉపాధి అవకాశాలు చూసుకొని కుటుంబాన్ని పోషించుకుందామని చెప్పేసి దళిత బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటే, సోదరులు ఎదురు చూస్తూ ఉంటే గత 3 సంవత్సరాల నుంచి ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేయకుండా, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అయితే పెండింగ్ లో ఉన్నటువంటి గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎందుకు విడుదల చేయట్లేదు అని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం చాలా బాధాకరం. నిరుద్యోగులకు ఉద్యోగం లేవు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా వచ్చిన కార్పొరేషన్ డబ్బులని కనీసం తన సొంతంగా ఉపాధి కల్పించుకోవడానికైనా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులకు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఆ నిధులను రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరం. వచ్చిన డబ్బులని దళిత బంధు అనే పేరుతోని ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ డబ్బులను పక్కకు పెట్టి ఈ దళిత బంధు అనే పేరు కొత్త పేరు పెట్టి ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముందర ఉంది కాబట్టి ఆ హుజూరాబాద్లోనే ఈ దళిత బంధును ప్రవేశపెట్టాలని ఈరోజు పైలట్ ప్రారంభోత్సవంగా హుజూరాబాద్ లో పెట్టారు. మరి ఈ నీ సొంత నియోజకవర్గం, నీ సొంత జిల్లా అయినటువంటి ఈ సిద్దిపేట గడ్డ నుండి దళిత బంధును మొదటిసారిగా ప్రారంభించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రానున్న రోజులలో మొత్తం అన్ని జిల్లాలలో దళిత బంధువులను మొదటిసారి ప్రవేశపెట్టి లాస్ట్కు హుజూరాబాద్ లో ప్రవేశపెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో దళిత బంధువులను, ఇది కూడా గతంలో ఇచ్చిన హామీల లెక్కనే దళిత ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఏ విధంగా తుంగలో వచ్చారో, ఈ రోజు కూడా ఈ దళిత బంధు అనే పేరుతోని అక్కడ హుజూరాబాద్ లో ఇట్లా ఓడిపోతే దీన్ని కూడా ఆడికే నిలబడడం చేస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మేము ఈ ధర్నాన్ని నిర్వహించుకుంటా ఉంటే మాకు అన్ని రకాల ఇబ్బందులు, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని మమ్మల్ని బెదిరింపులు ఫోన్ కాల్ ద్వారా మీరేం చేస్తారు అని చెప్పి బెదిరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులను ఒక్కటి ఖబర్దారు మేము చెప్తా ఉన్నాం, మీరు ఎంతకు తెగిస్తే మీరు ఒక్క మాట అంటే మేము 4 మాటలు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పక్షాన
బీజేపీ కాజా ఖండం వేస్తారని ఖచ్చితంగా మిమ్మల్ని తగిన బుద్ధి మేము చెప్తాం. మీరు ఒక్క మాట అంటే మేము రెండు మాటలు అంటాం, రెండు అంటే నాలుగు అంటాం, మీరు ఒక్క రాయిస్తే మేము నాలుగు రాయలు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ దంతబంధును, ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే ఈ పెండింగ్ లో ఉన్నాయి ప్రస్తుతం అప్లై చేస్తున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా వెంటనే త్వరితగతిన పూర్తి చేసి వాళ్లకు తగిన లోన్లను ఇప్పించి నిరుద్యోగులందరికీ ఉద్యోగం, వాళ్ళ సొంత ఉపాధి కల్పించుకునే విధంగా గవర్నమెంట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ